మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో సాంకేతిక రంగం అభివృద్ధి చెందని కాలంలో లేఖలను పంపడానికి పావురాలను గూఢచర్యానికి టేకలను వేటకు జాగిలాలను ప్రయాణానికి అశ్వాలను వినియోగించడం మనం విన్నాం అయితే రాష్ట్రంలో అత్యున్నత నిఘా మరియు భద్రతా సంస్థ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఐఎస్డబ్ల్యూ కొత్తగా గరుణ దళాన్ని నియమించనుంది ఇప్పటికే అశ్విక దళం డాగ్ స్క్వాడ్ ఐఎస్డబ్ల్యూలో ఉండగా త్వరలో నిఘా డేగలు కూడా సేవలందించనున్నాయి నెదర్లాండ్స్ వంటి పలు దేశాల సైన్యం డేగలను నిఘాకు వినియోగిస్తున్నాయి మరికొన్ని దేశాలు అందుకు పావురాల సేవలను ఉపయోగించుకుంటున్నాయి అయితే రాష్ట్ర పోలీసులు మొట్టమొదటిసారిగా డేగాల సేనను సిద్ధం చేస్తున్నాయి వీటికి గరుడదళం అని నామకరణం చేశాయి తొలుత నిఘాలో పావురాలకు శిక్షణ ఇద్దామని భావించారు అయితే పావురాలు ప్రతికూల వాతావరణంలో పనిచేయలేవు డేగలు తుఫాన్ సమయంలోనూ మేఘాల కంటే ఎత్తులో వెళ్లి అవిశ్రాంతంగా పనిచేస్తాయి నల్లమల అడవుల్లోంచి రెండేళ్ల వయసున్న మూడు డేగ పిల్లలను తీసుకొచ్చారు మూడేళ్లుగా వాటికి మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ ఐఐటిఏలో నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ఈ అకాడమీలో జాగిలాలు అస్వీక దళాలకు శిక్షణ ఇస్తూ ఉంటారు తొలిసారిగా డేగలకు శిక్షణ ప్రారంభించినట్లుగా అధికారులు తెలిపారు త్వరలో వీటి శిక్షణ ముగుస్తుందని ఆ వెంటనే విధుల్లో చేరుతాయని వివరించారు డీజీపీ రవిగుప్తా ఇతర ఉన్నతాధికారులు ఇటీవల డేగల శిక్షణ పనితీరును పరిశీలించారు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలున్నట్లుగా గుర్తించారు అడవుల్లో నక్కి ఉండే ఉగ్రవాదులు స్ట్లను డేగలు సులభంగా గుర్తించగలం మావోయిస్టుల కట్టడికి డేగలను ఉపయోగించుకునే అవకాశాలున్నాయి పైగా కోమింగ్ దళాలకు డేగల నిఘా అదనపు బలాన్ని చేకూరుస్తోంది తమ సమాచారాన్ని పోలీసులకు అందించే ఇన్ఫార్మర్లను మావోయిస్టులు గుర్తించి హతమారుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి డేగల నిఘాను ముమ్మరం చేయటం వల్ల ఆ ఇబ్బందులను దూరం చేయొచ్చని పోలీస్ శాఖ భావిస్తోంది సంఘ విద్రోహక శక్తులు ఉపయోగించి డ్రోన్లను సులభంగా గుర్తించేలా డేగలకు శిక్షణ ఇస్తున్నారు డేగలు రెండు కిలోల దాకా బరువును కొన్ని కిలోమీటర్ల దూరం వరకు సులభంగా మోసుకురాగలవు డ్రోన్లను కూడా ఇవి ఒడిసి పట్టి పోలీసులకు అందజేస్తాయి ప్రధాని ఇతర ప్రముఖుల పర్యటనల సందర్భంగా డ్రోన్లపై నిషేధం ఉంటుంది నిఘా పెట్టి మరీ ఏవైనా డ్రోన్లు గాల్లో ఎగిరితే వాటిని పట్టుకొచ్చి అధికారులకు అప్పగిస్తాయి డేగలకు అమర్చే కెమెరాల ద్వారా నిషేధిత అనుమానిత ప్రాంతాల్లో వ్యక్తుల కదలికలను రికార్డ్ చేసే మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి